వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిబత్తయే జగపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వ విద్యానా గురవే సర్వలోకా విషజే సర్వరోగిం దక్షిణామూర్తె నమ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు మార్చి నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం నుండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల రెండవ తేదీ శనివారం వరకు కల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు వృషభములో రాహువు వృశ్చికములో కేతువు మకరములో కుజ శుక్రశేనులు కుంభములో గురువు మీనములో రవిబుధులు మకర కుంభ మీన రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో మిథున్ రాశివారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి షష్టములో కేతువు అష్టమంలో శుక్రుడు భాగ్యములో గురువు దశమములో బుధులు విశేషమైనటువంటి సుఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా గ్రహాలు సంచరిస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లుగా మీరు పూర్తి చేయగలుగుతారు ఒక మంచి పని కోసం మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుకున్నటువంటి పనిని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఈ వారంలో మీకు లభిస్తుంది ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి పేదవారికి వైద్య సహాయం కానీ వారికి ఔషధాలు కానీ మీరు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలం ఈ మిథున్ రాశి వారు ఈ వారమంతా కూడా దుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది సుప్రభాతం ఛానల్ ప్రేర్చుకున్నటువంటి మీరందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను ఆచరించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో బు నమస్కారం